క్రీస్తునందు ప్రియులారా, ప్రభునేసు క్రీస్తు వారి ఘనమైన అద్వితీయమైన నామంలో మీ అందరికీ ప్రభుపేట ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క కార్యక్రమానికి మీరు సహకరించినటువంటి ఆ యొక్క సహాయం కొరకై మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే మీరు తప్పకుండా మాకు ఫోన్ చేస్తున్నారు, చేసేటువంటి ప్రతి కాల్ని లేదంటే మీ ప్రార్థన అవసరాన్ని మీకు జ్ఞాపకం చేసుకొని మా వ్యక్తిగత ప్రార్థనలో, మా సంఘ ప్రార్థనలో మీ ప్రార్థన అవసరాలన్నింటినీ కూడా కనిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు ఖచ్చితంగా మీ కొరకు గొప్ప మేలు చేయబోతున్నాడు. మంచిది ఈ సమయంలో కూడా దేవుని వాక్యాన్ని వినేటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. నేను ప్రార్థన చేసుకుని శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవా, స్తోత్రాలు. శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాయన ప్రభువా, మా మధ్యలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం అయా. ఐగుప్తు నుంచి కానానుకు అయా ప్రయాణమై బయలుదేరినటువంటి ఇశ్రాయేలుకు నాయన మీ సన్నిధి వారి మధ్యలో ఉంచి ఏ విధంగా వారు నడిపించారు ప్రభువా తండ్రి, ఈ సమయంలో మీ సన్నిధిని మా మధ్యలో ఉంచి ప్రభువా మీ ప్రజలతో మీరు మాట్లాడమని, మీ స్వరం తండ్రి మీ ప్రజలకు వినబడినట్లుగా సహాయం చేయమని కోరుతున్నాను ప్రభువా. మీకే మహిమ చెల్లిస్తున్నాను, మీ దాసుని నాతో కూడా మీరు మాట్లాడమని కోరుతున్నాను. మీకే మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువార అతి శ్రేష్ఠమైన నామమున ప్రార్థిస్తూ నాను తండ్రి, ఆమేన్. రండి, మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి సమూయేలు గ్రంథం 2:12 నేను చదువుతూ ఉన్నాను. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. క్రీస్తునందు ప్రియులారా, ఈ సమయంలో శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం విందాం. లేఖన భాగంలోంచి, సమూయేలు మొదటి గ్రంథంలోంచి ఓ శ్రేష్టమైనటువంటి మాట ప్రభు మనకి ఆయన వినిపించి ఉన్నాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, సమూయేలు గ్రంథంలో ఈ దినం దేవుని వాక్యాన్ని వినటానికి పరిశుద్ధాత్మ దేవుని స్వరం మనకు వినబడుతూ ఉంది. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఏలీ కుమారుల గురించి దేవుడు మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియులారా, న్యాయాధిపతుల కాలం. న్యాయాధిపతుల గ్రంథంలో 13 న్యాయాధిపతులు మనకు కనిపిస్తారు. ఒత్నీయేల నుంచి సంసోన్ వరకు 13 మనకు అక్కడ ఆ వాక్య బగులు కనిపిస్తూ ఉంటారు. ప్రియులారా, ఆ తర్వాత మనం దేవుని వాక్యాన్ని గమనిస్తే ఈ న్యాయాధిపతుల గ్రంథంలో 15 న్యాయాధిపతులు మనకు కనిపించాలి. మిగిలినటువంటి 2 న్యాయాధిపతులు సమూయేలు మొదటి గ్రంథంలో మనకు కనిపిస్తారు. 14 న్యాయాధిపతి ఏలీ, 15 న్యాయాధిపతి సమూయేలుగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ యొక్క సమూయేలు గ్రంథము ఆరంభము దేవుని వాక్యం మనం గమనిస్తే న్యాయాధిపతుల కాలం ముగింపుకు వచ్చేసింది. అలాగే ఇశ్రాయేలు పరిపాలించడానికి రాజులు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఆ దేవుని పరిచారకులుగా ఇశ్రాయేల్ ప్రజలు నడిపించేటువంటి నాయకులుగా వారు నియమింపబడేటువంటి సమయం ఆసన్నమైంది. లేదా నేను చాలాసార్లు మీకు తెలియపరుస్తున్నాను, న్యాయాధిపతుల దినాలు భయంకరమైనటువంటి దుర్దినాలు. దేవుని స్వరం వినినప్పటికి కూడా దేవుని స్వరాన్ని లక్ష్య పెట్టేటువంటి ప్రజలు కాదు అని. లేదా దేవుని వాక్యలు మనం గమనిస్తే న్యాయపతుల గ్రంథంలో పదే పదే మనకు కనిపించే మాట, ఆ దినముల్లో ఇశ్రాయేలుకి రాజు లేడు కనుక ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చిరి అని దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ ఐగుప్తు దేశం నుంచి దేవుడు వారిని విడిపించి ఆ యొక్క అరణ్య మార్గంలో అనేకమైనటువంటి శ్రమల్లో నుంచి దేవుడు తప్పించి అద్భుతంగా దేవుడు కానాన్లోనికి నడిపించి కానాన్ ప్రదేశంలో వారిని స్థిరపరిచిన తర్వాత ప్రజలు వారు భయంకరమైనటువంటి శాపానికి గురైపోయారు వారి వ్యర్థమైనటువంటి దుష్ట ప్రవర్తనను బట్టి. వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ ఈనాడు దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, మన ప్రతి పాపములోంచి మనల్ని కడిగి పవిత్రపరిచాడు, ఈనాడు దేవుడు తన సన్నిధిలో తన సంఘములో మనల్ని స్థిరపరిచాడు. తన సన్నిధిలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పటికీ ఒకప్పుడు భయంకరమైనటువంటి పాపములో చిక్కుకున్నటువంటి ప్రజలు ఈనాడు యేసుక్రీస్తు ద్వారా విడుదల పొందారు. అయితే వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత వారు యేసు రక్తంతో కడగబడి నీతిమంతులుగా తీర్చబడ్డారని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అనంతరం ఇప్పుడు నీతిమంతుల వారు జీవించగలుగుతున్నారంటే మరలా విడిచిపెట్టినటువంటి లోకాన్ని కొంతమంది జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు.
వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, చూడండి, న్యాయాధిపతుల కాలంలో ఆ యొక్క దేవుని మందిరంలో ఉండేటువంటి యాజకులు సైతం కూడా పాపాన్ని ఖండించేవారు కాదని, అదే పాపాన్ని అనుసరించేవారని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభువు నిన్ను రక్షించుకుంది, తన రక్తం ఇచ్చి నిన్ను పవిత్రపరిచింది, తన ప్రాణాన్ని పెట్టి నిన్ను కొనింది. కారణం ఏంటంటే తనలాగా నువ్వు బ్రతకాలని, తన కొరకు నువ్వు బ్రతకాలని, అంతేగాని తిరిగి మరలా లోకంలో కలవాలని మాత్రం కాదు. ఈ వాక్య భాగం మనం చదువుతుంటే ఈ యొక్క న్యాయాధిపతి ఏలీ కుమారులు దేవుని దృష్టికి దుర్మార్గులుగా కనిపిస్తున్నారు. ఇంతకీ ఎవరు వీరు? చూడండి, దేవుని వాక్యలు గమనిస్తే షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరంలో వీరు యాజకులుగా పరిచర్య చేస్తూ ఉన్నారు, దేవుని సేవను కొనసాగిస్తూ ఉన్నారు, దేవుని పరిచర్య నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడులేరా, దేవుని మందిరంలో ఆరాధన క్రమాలు నడిపిస్తూ ఉన్నారు, బలి అర్పణలు జరిపిస్తూ ఉన్నారు, ప్రజల కొరకు ప్రార్థన చేయడానికి నియమించబడ్డారు. దేవుని వాక్యాన్ని గమనిస్తే చక్కగా చేయవలసినటువంటి పరిచర్యని వారు స్వార్థంతో చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారు చేసే పనిలో పరిశుద్ధత లేదు, అపవిత్రత ఎంతో ఇమిడి ఉన్నదని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే మరలా మాట నేను మీకు చదివినిపించాలని ఆశపడుతూ ఉన్నాను. న్యాయపతి 2:12 ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. వారు చేయటానికి సేవ చేస్తూ ఉన్నారు కానీ దుర్మార్గంగా నడుస్తూ ఉన్నారు, దేవునికి కోపాన్ని పుట్టించే వ్యక్తులుగా జీవిస్తూ ఉన్నారు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు మన ఆత్మీయ జీవితాలు దేవునికి మహిమకరంగా ఉన్నాయా? దేవునికి కోపాన్ని పుట్టించేటువంటి జీవితాన్ని మనం కలిగి జీవిస్తున్నామా? ప్రభు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. చూడండి, 40 సంవత్సరాలు ఏలి వీరి కొరకు పరిచర్య చేశాడు. షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరం కొరకు అనేక మంది ప్రయాసపడేవారు, ఆ మందిరానికి అనేక మంది ప్రార్థన చేయడానికి వచ్చేవారు. పిల్లరా, ఎల్కానా కుటుంబం కూడా, హన్నా కుటుంబం కూడా దేవుని సన్నిధికి నడిపించబడ్డారు. అలాగా ఇస్రాయిల్ అనేక మంది దేవుని సన్నిధికి నడిపించబడుతూ ఉండేవారండి. కానీ నడిపించబడేటువంటి విశ్వాసులు భయభక్తులతో వస్తున్నారు, కానీ నడిపించేటువంటి నాయకులు పరిస్థితులు బాగాలేదు. అక్కడ నడిపించేటువంటి నాయకులు జీవితాలు సరిగా లేవు, వారి ఆత్మీయ జీవితం దేవునికి అనుకూలంగా లేదని దేవుడు తెలియపరుస్తున్నాడు. గమనించండి, వీరు చేసినటువంటి దుర్మార్గాలు బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని చదివి వినిపించాలని ఆశపడుతూ ఉన్నాను. పిల్లరా, వారి తండ్రి అనేటువంటి ఏలి దేవుని యాజకుడిగా ఉన్నాడు. అక్కడ తన కుమారులు కూడా యాజకత్వాన్ని జరిపిస్తూ ఉన్నారు. కానీ తండ్రి తన కుమారుల తప్పులు తెలుస్తున్నప్పుడు కూడా తన కుమారుల్ని సమర్థించుకుంటూ వస్తూ ఉన్నాడు. కుమారుల్ని దేవుని సన్నిధిలో భయభక్తులతో నిలవలేకపోయాడు, లేదంటే కుమారుల్ని గద్దించేటువంటి తండ్రిగా లేకపోయాడు. ఒకవేళ ఆ తండ్రి గద్దించినప్పటికీ కుమారులు తండ్రిని లెక్క చేయని పరిస్థితి కనిపిస్తుంది. కారణం ఏంటో తెలుసా? ఇవన్నీ కూడా వారి పతనానికి నాందిగా కనిపిస్తున్నాయి. ప్రారంభం నుంచి వారిని దేవుని భయంలో పెంచాల. మొక్క అయి వంగనేదే మ్రోనై వంగదని సామెత మనకు తెలుసు. వాక్యం పెట్టిన ప్రియ దేవుని బిడ్డ, వారిని ఆరంభంలోనే దేవుని భయంతో పెంచవలసిన ఏలి పెంచలేకపోయాడు. కానీ ఆధిపత్యం మాత్రం వాళ్ళ కుమారుల చేతిలో పెట్టాడు. వారి పొరపాట్లు, వారి బలహీనతలు ఏలీ దృష్టికి వచ్చినప్పుడు మందలించాలనుకుంటున్నాడు, కానీ మందలించలేకపోతూ ఉన్నాడు. ఇంకో మాట చెప్పాలంటే దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం కూడా ఆయనకి తగ్గిపోయింది. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు వారి కుమారుల విషయంలో కోపాన్ని కలిగి ఉన్నాడని దేవుడు తెలియపరిచినప్పటికీ ఆ మాట లక్ష్య పెట్టని ఏలీగా కనిపిస్తూ ఉన్నాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు మన జీవితాలు ప్రాముఖ్యంగా కనిపిస్తున్నాయి. లక్షల మంది, కొన్ని కోట్ల మంది ఈనాడు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించగల కారణం ఏంటి తెలుసా? ప్రభు వారు సెలవిచ్చిన మాట, నాలో పాపమున్నదని మీలో ఎవడు నేరస్థాపన చేయగలడు? పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించాడు. ప్రభు సెలవిచ్చిన మాట, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడని ప్రభు సెలవిచ్చాడు. వాక్యమిటిన ప్రియ దేవుని బిడ ఈనాడు దేవుని సన్నిధికి నడిపించబడేటువంటి మనం కూడా పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఈ లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు చూడండి, 40 సంవత్సరాలు వారు ఆ యొక్క పరిచర్యను జరిపిస్తున్నప్పటికి కూడా వారి ద్వారా దేవునికి మహిమ రాలేదు, దేవునికి సంతోషం కలగలేదు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఏలీ కుమారులు చేస్తున్న దుర్మార్గాల గురించి కొన్ని వాక్య భాగాలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఆ మాటలు చదివినిపిస్తున్నాను. 2:17 చదువుతున్నాను. 2వది మొదటి బలహీనత, అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటమాని దాని అందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమరి గనుక
వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. ప్రియులారా చూడండి, ఈ యొక్క మొదటి బలహీనత ఏంటో తెలుసా? దేవుని మందిరంలోనికి బలి అర్పణ తీసుకొచ్చేటువంటి విశ్వాసులు ఉన్నారు. వారి బలి పశువును తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క అర్పణ ఆరాధన ఆ నైవేద్యాన్ని దేవునికి సమర్పిస్తుండగా వారు దాన్ని పవిత్రంగా చేసేవారు కాదు, అపవిత్రంగా జరిపించేవారు. అంత మాత్రమే కాదు చూడండి, దేవునికి ఇచ్చినటువంటి బలి పశువును కూడా వారు దొంగిలించాలని చూస్తూ ఉండేవాళ్ళు. యాజకునివి మాత్రమే కాకుండా దేవుని కూడా వారు దొంగిలించాలని చూస్తూ ఉండేవాళ్ళు. అక్కడికి వచ్చేటువంటి విశ్వాసులు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వారి ప్రవర్తన మార్చుకోలేదని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అక్కడ దేవుని వాక్యం మనం గమనిస్తే ఏలీ కుమారులు మనుషుల్ని లెక్క చేయని వారైపోయారు. కనుక ఆ మందిరానికి వచ్చేటువంటి విశ్వాసులంట దేవునికి అర్పణ అర్పించాలంటే ఏలీ కుమారులకు భయపడి అర్పణ అర్పించేవారు కాదని, నైవేద్యాన్ని అర్పించేవారు కాదని, బలులు అర్పించడానికి వచ్చిన వారు అర్పించకుండా ఇక అర్పణలు ఆపివేశారని దేవుని వాక్యంలో చూస్తున్నారు. అంటే దేవునికి చెందవలసినవి దేవునికి చెందనీయకుండా అడ్డుపడేవారు ఈ యొక్క ఏలీ కుమారులని దేవుడు తెలియపరుస్తున్నాడు. వాక్యం ఏంటన్నా ప్రియ దేవుని బిడ్డ, చూడండి వారు చేసే దుర్మార్గాలు, వారు చేసే అరాచకాలు దేవుని వాక్యం రాబడ్డాయి, యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. చూసారా, దేవుని మనస్సును బాధపరిచేటువంటి ఒక భయంకరమైన స్థితిలోనికి ఏలీ కుమారులు జారిపోయారు. వాక్యం ఏంటిన ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధికి వచ్చేటువంటి విశ్వాసులు సంతోషంగా దేవునికి సమర్పిస్తూ ఉండగా ఆ సమర్పించేటువంటి సమర్పణలో వీరు దొంగిలించే వ్యక్తులుగా కనిపిస్తూ ఉన్నారు. మొదటి బలహీనత ఏలీ కుమారుల్లో. ఈ విషయం ఏలీకి తెలిసింది, కానీ తన కుమారుల్ని మందలించలేకపోయాడు, తన కుమారుల్ని గద్దించలేకపోయాడు, తన కుమారులకి దేవుని భయాన్ని చెప్పలేకపోయాడు. వాక్యం ఏంటి ప్రియ దేవుని బిడ్డ, చూడండి ఏలీ కుమారులో మరి ఒక బలహీనత మనకి ఇక్కడ కనిపిస్తుంది. 2:22 మనం చూస్తే ఏలీ బహు వృద్ధుడాయను, ఇశ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయును మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లా నేను వారు చేసిన వారి యొక్క భయంకరమైన దుర్మార్గం దేవుని సన్నిధికి వచ్చేటువంటి ఆ యొక్క స్త్రీలతో పాపం చేయటానికి ఏమాత్రం వెనకాడేవారు కాదని తెగించి పాపం చేసేవారని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. పిల్లరా చూడండి, వారి జీవితాల్లో అపవిత్రమైనటువంటి జీవితం దేవుని కనిపిస్తుంది. పాపంతో చెలగాటం లేదంటే పాపంతో కలిసిపోయిన వ్యక్తులుగా కనిపిస్తూ ఉన్నారు. దేవుని మందిరాన్ని పరిశుద్ధంగా వారు నడిపించలేకపోతూ ఉన్నారు, దేవుని సేవను పరిశుద్ధంగా చేయలేకపోతూ ఉన్నారు. మందిరానికి వచ్చే విశ్వాసుల పట్ల అసభ్య ప్రవర్తన కలిగి జీవించేటువంటి ఆ యొక్క ఏలీ కుమారులుగా కనిపిస్తూ ఉన్నారు. ఈ యొక్క విషయం కూడా దేవునికి వేదన కలిగించింది. వాక్యం ఏంటిన ప్రియ దేవుని బిడ్డ, మారు మనసు లేని వారు సేవ చేస్తున్నారు. అక్కడ యాజకులు ఉన్నారు, కానీ మారు మనసు లేని వారే వారి స్వలాభం కోసం చేస్తూ ఉన్నారు, లేదంటే వారి శరీర సంతోషం కోసం చేస్తూ ఉన్నారు. ఈ లోకంలో బహు సుఖవంతంగా జీవించడానికి చేస్తూ ఉన్నారు, కానీ దేవుని క్రమాన్ని చేసేటువంటి ఆ యొక్క యాజకులుగా వారు అక్కడ కనిపించలేకపోతున్నారు. ఇన్ని దుర్మార్గాలు చేయడానికి కారణం తండ్రి ఏమాత్రం కూడా మందలించలేదు. వాక్యం ఏంటిన ప్రియ దేవుని బిడ్డ, ప్రియ విశ్వాసి, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, ప్రభు తెలియపరుస్తున్నాడు, నీ కుమారుడు దారి తప్పుతూ ఉండగా, లేదంటే లోకానికి దగ్గరవుతూ ఉండగా, లేదంటే పాపానికి దగ్గరవుతుండగా, తల్లిగా ఒక విశ్వాసిగా దేవుని భయాన్ని తెలుసుకున్నటువంటి ఒక తండ్రిగా నీవు నీ కుమారుని గద్దించాలి, నీ కుమారుని దేవుని భయంలో నిలపాలి, నీ కుమారుడు సరిచేపట్టుకు నువ్వు ఒక సాధనంగా వాడబడాలి. అంతేగాని నీ కుమారుడు తప్పు చేస్తున్నప్పటికీ అందరూ చేయట్లేదా ఆ వయసులో అని నీవు నీ కుమారుల్ని సహకరించేటువంటి తండ్రిగా ఉంటే నీ కుమారులు నష్టపోవడానికి మొదటి కారణం నీవే దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. వాక్యం ఏంటిన ప్రియ దేవుని బిడ్డ, దేవుని ఆరాధనను పాడు చేసేవారు. 2, దేవుని సన్నిధికి వచ్చే వారితో పాపపు ఆలోచనలు పాపపు కార్యాలు చేస్తూ ఉండేవారని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక ఏలీ కుటుంబాన్ని దేవుడు ఏమాత్రం కూడా క్షమించలేని మనసు కలిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. చూశాడు, గమనించాడు, గమనించాడు, ఏలీ నీవు సేవ చేస్తున్నావు, నీ కుమారులు గద్దిస్తావంటే గద్దించట్లేదు ఏలీ. దేవుని వాక్యం మనం గమనించగలిగితే ప్రియా దేవుని బిడ్డ చూడండి, 2:29 నేను మీకు చదివినిపిస్తున్నాను. 2:29 నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరెలా తృణీకరించుతున్నారు, మిమ్మును
క్రొవ్వు పెట్టుకున్నట్టుకై నా జనులకు ఇస్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ట భాగములను పట్టుకొనుచు, నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. దేవుడు చెప్పేసాడు, ఒకసారి గణపరచవలసింది నన్ను, ఆరాధించవలసింది నన్ను, కానీ నీవు నన్ను గణపరచట్లేదు, కానీ నీ కుమారుల్ని ఎక్కువగా గణపరచుకుంటూ ఉన్నావు. నా కుటుంబం అంటే ఏందనుకున్నావు, నా పిల్లలు అంటే ఏందనుకున్నావు అని చెప్పి వారేదో ఒకటి రెండు మంచి పనులు చేస్తే వాటి గురించి గొప్పగా చెప్పుకుంటూ దేవుని తక్కువగా చేస్తున్నాడు ఏలి. దేవుని వాక్య పగలు గమనిస్తే వారు దుర్మార్గంగా ప్రవహిస్తున్నప్పటికీ, అనేక మంది ఏలి దగ్గరికి వచ్చి చెప్పినప్పటికీ తన కుమారులకు గద్దించట్లేదు. కనుక వాక్యం పెట్టిన ప్రియ దేవుని బిడ దేవుడు కలగజేసుకోవడం ఆరంభమైంది. దేవుని స్వరం ప్రజలకు వినిపించడం ఆరంభమైంది. దేవుని మందిరాన్ని పాడు చేసే వారిని దేవుడు సహించడు, దేవుని పరిచర్యను పాడు చేసిన దేవుడు సహించడు. అందుకే దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? మొదటిగా ఆ యొక్క ఏలితో మాట్లాడటానికి కొంత ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగి మొదటిగా ఒక సేవకుణ్ణి ఏలి దగ్గరికి పంపించడం జరిగింది. దేవుని వాక్యం మనం గమనిస్తే వాక్యం ఏంటన్న ప్రియ దేవుని బిడ్డ, 2వ అధ్యాయం 27వ వచనంలో శ్రేష్టమైన మాట మనకు కనిపిస్తోంది. 2వ అధ్యాయం 27వ వచనం, ప్రియరా, అంతట దైవజనుడు ఒకడు ఏలి యొద్దకు వచ్చి ఇట్లా నేను యెహోవా నిన్ను గురించి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని ఇంటివారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. దేవుని వాక్యం మనం గమనిస్తే దేవుడు ఒక దైవజనుడిని ఏలి యొద్దకు పంపించాడండి. నిజంగా ఆ మాట చాలా చిన్నతనంగా అనిపించాలి ఏలికి. నేను 40 సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేస్తున్నాను, కానీ దేవుడు నాతో మాట్లాడటం ఆపివేసి నాకు హెచ్చరికగా మరి యొక్క దైవజనుడు నా దగ్గరికి పంపించి నాకు వార్నింగ్ ఇవ్వాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడంటే నేనెంత దేవునికి దూరం అయిపోయానని చెప్పి ఏమాత్రం కూడా తెలుసుకోలేకపోతున్నాను. డేలి దైవజనుడు చెప్పాడు, ఈ కుమారులు దుర్మార్గంగా జీవిస్తున్నారు, ఈ కుమారులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కానీ వారి మనసు మార్చుకోలేదు, వారి తలంపులు మార్చుకోలేదు, వారి దుర్మార్గపు ఆలోచనలు మార్చుకోలేదు. కనుక మరలా దేవుడు కొంతకాలం ఎదురు చూశాడు, సహించాడు, సహించాడు, సహించాడు. ఇప్పుడన్నా మారతారేమో, ఇప్పుడన్నా మారతారేమో, ఇప్పుడు మారి మరలా వారి జీవితాన్ని బాగు చేసుకుంటారేమో, చేసిన తప్పులు తెలుసుకొని క్షమాపణ అడుగుతారేమో, పశ్చాత్తాపడతారేమో అని దేవుడు అనేక సమయం వారికి ఇచ్చినప్పటికీ ఆ సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటూ ఉంటే మరలా దేవుడు రెండవసారి ఏలితో మాట్లాడటం ప్రారంభించాడు. ఎలా మాట్లాడాడు తెలుసా? వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ ఈసారి గొప్ప దైవజనుడిని నేను అక్కడ పిలిపించలేదు, కానీ ఆ దేవుని మందిరంలో హన్నా కుమారుడు అనేటువంటి సమయాలు బాలుడుగా ఉన్నటువంటి దినాలు, దరిదాపుగా 10 సంవత్సరాలు కూడా వయసు ఆ బాలుడికి ఉన్నదండి. ఆ బాలుడితో దేవుడు స్వరంతో మాట్లాడడం ప్రారంభించాడు. వాక్యం ఏంటన్న ప్రియ దేవుని బిడ 2వసారి మాట్లాడాడు. చూద్దాం 3వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే, దేవుని స్వరం ఒక రాత్రి వేళ సమయాలకు వినబడింది. పక్కనే ఏలి కూడా ఉన్నాడు, కానీ ఏలికి వినబడట్లేదు. అంటే ఏలితో మాట్లాడడం దేవుడు ఆపివేశాడు, దేవుని ప్రశ్నతను అందించడం దేవుడు ఆపివేశాడు. దేవుని ప్రత్యక్షత ఏలికి ఇవ్వడానికి దేవుడు ఆశించట్లా. అక్కడ ఉండి బాలుడు సమయంతో మాట్లాడి ప్రారంభించాడు. ఏలి కుమారులు హోప్ని ఫినేహాసులు ఉన్నప్పటికీ దేవుడు ఏమాత్రం కూడా వారితో మాట్లాడటానికి మనస్సు లేనివాడుగా కనిపిస్తున్నాడు. వారి ప్రవర్తన ఎంత భయంకరంగా ఉందో చూడండి ఒకసారి దేవుని వాక్యంలో. వాక్యం ఏంటన్నప్రియ దేవుని బిడ ఈనాడు మనం చేసేటువంటి ప్రతి బలహీన పరుచు కార్యాలను చూసి దేవుడు చాలా రోధిస్తున్నాడు. తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, మార్చుకోమని ప్రవర్తనని. ఈరోజు సంతోషపడుతుంటే ఏదో అల్పమైనవి మనం చేసి, దేవుని కొరకు కొద్దిపాటివి మనం చేసి గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం, కానీ ఏ దుర్మార్గపు కార్యాలు మాత్రం మన జీవితం నుంచి విడిచి బయటికి వెళ్ళలేవు. వాక్యం విన్నప్రియ దేవుని బిడ రెండవసారి సమయాల ద్వారా దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఎలా మాట్లాడు చూద్దాం. 3వ అధ్యాయం 12వ వచనం, ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతా వారి మీదకి రప్పించును, దాన్ని చేయి మొదలుపెట్టి దాన్ని ముగింతును, తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొని చున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు, కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధుంతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. సమయాలతో మాట్లాడండి, బాలుడిని సమయాలతో మాట్లాడాడు. ఎవరి గురించి మాట్లాడు? ఏలి గురించి మాట్లాడు, ఏలి కుమారు గురించి మాట్లాడాడు. వాక్యమిన ప్రియా దేవుని బిడ పసిబాలుడండి, దరిదాపుగా ఒక 10 సంవత్సరాల వయసు కూడా ఉండదు, కానీ ఆ బాలుడితో ఏలి దుర్మార్గాలు, ఏలి జీవితంలో, ఏలి కుటుంబంలో, ఏలి కుమారులు చేసే దుర్మార్గాల గురించి చెప్పడం ప్రారంభించినప్పుడు
మొదటిసారి దేవుని ప్రత్యక్షత కలిగినటువంటి సమయంలో ఆ మాటలు విని ఆశ్చర్యపోయాడు. చూద్దామా ఏలీతో, అమ్మో ఏలీ ఇంటి మీద దేవుని కోపం వస్తుంది చెబితే ఏలీ ఊరుకుంటాడని భయపడుతూ ఉన్నాడు. కానీ మరుసటి రోజు ఏలీ అడిగాడు, ఒకవేళ చెప్పకపోతే దేవుడిని మీదకి కీడు రప్పిస్తాడు. చూసారా, ఏదైనా కానీ వాళ్ళకి అనుకూలంగా లేకపోతే వారి నోట నుంచి శాపవచనాలే వస్తూ ఉంటాయి. వాక్యం విన్న ప్రియ దేవుని బిడ, ఇవన్నీ కూడా మారు మనసు లేని వారి జీవితాల్లో జరిగేటువంటి కార్యాలు ఇవన్నీ కూడా. దేవుని పిల్లలు ఎప్పుడు శపించరు, దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఈ ఇతరుల కీడును కోరుకొనరు, దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఇరుగు పొరుగు వారి క్షేమాన్ని కోరుతూ ఉంటారండి, వారి నాశనాన్ని కోరుకోరు. చూడండి, నీవు కానీ చెప్పకపోతే కీడు నీ మీదకి వస్తుంది అంటూ ఉంటున్నాడు అక్కడ. కానీ భయపడి తర్వాత చెప్పాడు, ఏమని చెప్పాడు తెలుసా, దేవుని తీర్పు నీ ఇంటి మీదకి రాబోతుంది, వారు దుర్మార్గంగా జీవిస్తున్నాడు, దేవుడు నాతో మాట్లాడాడు రాత్రి అని చెప్పినప్పుడు చూడండి, ఆసారి కూడా ఏది తన కుమారుడు చెప్పుకోలేకపోయాడు. దేవుని వాక్యాన్ని గమనిస్తే 3:14 కాబట్టి ఏలీ ఇంటి వారు దోషమును బలి చేతనైనను నైవేద్యము చేతనైను ఎన్నటికీ ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించి తిని. దేవుడికి ఒక మాట చూస్తున్నాడు, వీరి పాపము కడగబట్టడానికి ఏ బలి అర్పణ చెల్లించినా కానీ, ఏ నైవేద్యాన్ని చెల్లించినా కానీ, ఎటువంటి అర్పణ చేసినా కానీ, ఎంత పశ్చాత్తాపడినా కానీ, వారి పాపం మాత్రం నిలబడి ఉండిద్ది, వారి అర్పణలు నేను మాత్రం లక్ష్య పెట్టను. అంటే వారి పాపం చూడండి, ముగింపు లేదంటండి, వారి పాపానికి క్షమాపణ లేదంట. దేవుని సంగతి అంత కోపం కలిగినాడు దేవుడు. వాక్యం ఏంటన్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని శాపం దిగొచ్చింది, దేవుని కోపం దిగొచ్చింది. దేవుని వాక్య భాగాలు మనం గమనిస్తే 4:16 మనం చూస్తే, దేవుని వాక్యాన్ని గమనిస్తే, ఆ మనుషుడు యుద్ధంలో నుండి వచ్చిన వాడును, నేనే నేడు యుద్ధంలో నుండి పరిగెత్తి వచ్చితనని ఏలీతో అనగా. చూడండి, కొంతకాలానికి శత్రువుల్ని ఇస్రాయేల్ మీద దేవుడు పంపించాడు. ఎందుకోసం తెలుసా, ఏలీ కుమారులు చంపడానికి. యుద్ధానికి వెళ్ళారు ఏలీ కుమారులు, వెళ్ళినప్పుడు యుద్ధంలో చనిపోయారు. ఆ యుద్ధం నుంచి ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఏలీతో మాట్లాడటం ప్రారంభించాడు. 16 చూస్తే వారు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు చూడండి, యుద్ధంలో నుండి వచ్చిన వాడు నేనే నేడు యుద్ధంలో నుండి పరిగెత్తి వచ్చితనని ఏలీతో అనగా, అతడు నాయనా అక్కడ ఏమి జరిగినని అడిగాను. 16 అడిగాడు ఏం జరుగుతుందో. 17 దేవుని వాక్యం చూస్తే అతడు అన్నాడు, అందుకు అతడు, ఇస్రాయిలు ఫిలిస్తీన్ ముందర నిలవ లేక పారిపోయిరి, జనుల అనేకులు హతులైరి, హోప్ని ఫినేహాసు అను నీ ఇద్దరు కుమారులు మృతులైరి. 17 చూడండి, ఇద్దరు కూడా యుద్ధంలో భయంకరమైనటువంటి మరణాన్ని అనుభవించారు. తండ్రి బ్రతికి ఉండగానే కుమారులు చనిపోయారు. కారణం ఏంటో తెలుసా, వారి పాపమే వారిని చంపింది. దేవుడు వారి విషయంలో ఏమాత్రం అడ్డుపడలేకపోయాడు, సహించుకోలేకపోయాడు. దేవుని వాక్యాన్ని గమనిస్తే 17 వారి కుమారులు మరణం చూశాం. 18 చూడండి, దేవుని వాక్యం వరబడి, దేవుని మందసమును మాట అతడు పలుకగానే ఏలీ ద్వారము దగ్గర ఉన్న పీఠం మీద నుంచి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాను. 18 ఏలీ కూడా చనిపోయాడు. వాక్యము వింటున్న ప్రియ దేవుని బిడ్డ, 19 చూడండి, ఏలీ కోడలకు ఫినేహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిననియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీదకు కృంగి ప్రసవమాయను. దేవుని వాక్యం గమనిస్తే మరణపు పడక మీద కూడా ఉందండి. ఎంత భయంకరమైన తీర్పు ఏలీ ఇంటి మీదకి వచ్చింది తెలుసా, కుమారులు చేసే దుర్మార్గాన్ని ఆ తండ్రి ఖండించలేకపోయాడు, ఆ తండ్రి గద్దించలేకపోయాడు. వాక్యము వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడే వారికి విరోధిగా మార్చబడ్డాడు. కారణం ఏంటంటే వారి పాపము దేవుని సహవాసాన్ని తెంపివేసింది, వారి పాపము దేవుని సహాయాన్ని తెంపివేసింది, వారి పాపము దేవుని శత్రువుగా చేసుకుంది. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ చూడండి, ప్రశాంతంగా వారి జీవితాన్ని ముగించవలసిన వారు, కానీ వారి జీవితంలో ముగింపులో భయంకరమైనటువంటి మరణాలండి. కారణం ఏంటో తెలుసా, ఆ తండ్రి పిల్లలిద్దరిని అదుపు చేయలేకపోయాడు, కుమారులిద్దరిని కంట్రోల్ చేయలేకపోయాడు, సరిచేయలేకపోయాడు. వచ్చేటువంటి అనేక మందికి భక్తి జీవితాన్ని చెప్పగలిగాడు, కానీ దేవుని గురించి చెప్పగలడు, కానీ తన కుమారునికి దేవుని భయాన్ని చెప్పలేకపోయాడు. ఈనాడు మన జీవితాలు ఒకసారి పరిశీలన చేద్దాం, మన జీవితాలు దేవునికి అనుకూలంగా ఉన్నాయా, మనం చెప్పగలుగుతున్నామా, బయట ఏ విధంగా అయితే చెప్పగలుగుతున్నామో మన ఇంటి వారికి కూడా అటువంటి దేవుని భయాన్ని చెప్పగలుగుతున్నామా. వాక్యము వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం మనం గమనిస్తే ఏలీ తన పిల్లలను సరిచేయలేకపోవట కారణాన్ని బట్టి కుటుంబం అంతా నష్టపోయింది. కనుక ఈ చివరి దినాల్లో వారు
దేవుని సంతకి ఉపయోగపడిన బిడ్డలుగా తల్లిదండ్రులు పెంచాలి. నీ బిడ్డల్ని దేవుని కొరకు పెంచాలి. వారిని నీ లోకానికి అప్పగిస్తే వారు దేవునికి ఉపయోగపడరు. మీరు దేవుని సేవ చేస్తున్నారు, లోకంలో ఎక్కువగా ఉంటున్నారు, కానీ దేవుడు వారిని వాడుకోరు. ఈ దినాల్లో కూడా మౌరు మనసు లేని వ్యక్తులు కనిపిస్తున్నారు. వారి జీవితాల మార్పు కోసం ప్రార్థన చేయండి. వారు దేవునికి సరిగా ఉపయోగపడినట్లుగా ప్రార్థన చేయండి. మీ బిడ్డల జీవితాల కోసం ప్రార్థన చేయండి. దేవుని సరిత దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాల్సిన బిడ్డలుగా మీ బిడ్డలు ఉన్నట్లుగా ప్రార్థన చేయండి. తలలో ఉంచిన మీకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. మహాపరిశుద్ధుడు అని తండ్రి, ప్రేమ కలిగిందేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నారు. ఈ సమయంలో మీ పాదాలు పట్టుకుంటున్నాం, మీ నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభువా. ఏలీ బయట ఇరుగు పొరుగు అందరికి చెప్పుకోగలిగాడు, కానీ తన బిడ్డలకు దేవుని భయాన్ని చెప్పుకోలేకపోయాడు ప్రభువా తండ్రి. అందుకే భయంకరమైనటువంటి ప్రభువా తీర్పు ఏలీ కుమారుల మీదకు పడింది. వారు మరణం అయిపోయారని ప్రభువా వాక్యంలో రాయబడింది. నాయన, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల ప్రభువా బిడ్డలను దేవుని భయంతో పెంచేటువంటి తల్లులుగా తండ్రులుగా నాయన సిద్ధపరచుని కోరుతున్న సహాయం మీకే మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియరా, ఈ యొక్క కార్యక్రమాన్ని లక్షల మందికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా ఈ కార్యక్రమాన్ని బలపరిచి సహకరించిన వారు ప్రియ తల్లి గారు దీనా ప్రేమవద గారు. వారు మరి ఈ యొక్క నెలలో ఈ కార్యక్రమాన్ని మనందరి మేలు కొరకై అందించారు. వారి కుటుంబం గురించి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అని తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ కొందనాలు మీద అవసరాల గురు ప్రార్థన చేస్తున్నాను. ప్రభా జ్ఞాపకం చేసుకోండి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా తండ్రి. ఆయాతో ధనాన్ని వెచ్చించి కార్యక్రమాన్ని సహకరించుండగా వారి కుటుంబంలోనైనా ప్రతి కొరతను తీర్చండి, సమృద్ధి దయచుకుని కోరుతున్నాను. వారి సహోదరుల్ని సహోదరుల కుటుంబాలను ప్రభా బహుగా దీవించుకుని కోరుతున్నాను. సహాయించి మీకే మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, ప్రభునేసు క్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునేసు క్రీస్తు వారు సెలవిచ్చిన మాట, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడునని ప్రభు సెలవిచ్చాడు. ప్రియులారా, ఈ అంత్య దినాల్లో మనం ఉన్నాం. సువార్త పరిచర్య, అనేక మందికి సువార్త అందించబడటానికి దేవుడు అనేక విధాలుగా ద్వారాలు తెరిచి ఉన్నాడు. దానిలో ఒక భాగము ఈ యొక్క టెలివిజన్ కార్యక్రమం. ప్రియులారా, ఇక్కడ మనం ఒక స్థలం నుండి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే కొన్ని వేల గ్రామాలకు, కొన్ని రాష్ట్రాలకు, కొన్ని దేశాలకు దేవుని వాక్యాన్ని పంచిపెట్టేటువంటి భాగ్యాన్ని, దేవుడు మార్గాన్ని సులువు చేసి ఉన్నాడు. ప్రియులారా, ఈ అమూల్యమైన పరిచర్య చేయటానికి మేమెంతో ఇష్టపడుతూ ఉన్నాం. ప్రియులారా, గమనించండి, ఈ యొక్క టీవీ పరిచర్య అభివృద్ధి కొరకు, ఈ యొక్క పరిచర్య కొనసాగించడానికి మీరు ప్రార్థన చేయవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తే ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారం అందించమని ప్రభుపేట తెలియపరుస్తూ ఉన్నాం. ఒక్కొక్క ఎపిసోడ్కి అయ్యే ఖర్చు 1000 రూపాయలు మాత్రమే. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక పూర్తి ఎపిసోడ్కి సహకరించి ఈ పరిచర్యను బలపరచగలరు. లేని ఎడల ఒక 500 రూపాయలు కానుకును ఈ యొక్క పరిచర్యకు మీరు ప్రత్యేకించి మాతో సహకరించగలరని ప్రభుపేట మీకు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. మా మొదటి ఆరాధన ప్రార్థనా గోపురం, చిన్నకొండ్రుపాడు, ప్రతిపాడు మండలం, గుంటూరు జిల్లా. ప్రతి ఆదివారం ఆరాధన సమయం 8 గంటలకు. మా రెండవ ఆరాధన ప్రార్థనా గోపురం మినిస్ట్రీస్, కృతకాలిని, 11వ లైన్, మిర్చి యార్డ్ దగ్గర, చిలకలూరుపేట రోడ్, గుంటూరు. ప్రతి ఆదివారం ఆరాధన సమయము 10:30. మా మూడవ ఆరాధన మమ్మీ డాడీ ఓల్డ్ ఏజ్ హోమ్, ఆకులవారి తోట, ఎస్పి బంగ్లా బ్యాక్ సైడ్, గుంటూరు. ప్రతి ఆదివారం ఆరాధన సమయము 4:00. మా చిరునామా పాస్టర్ టైటస్ గారు, ప్రార్థనా గోపురం మినిస్ట్రీస్, కృతకాలిని, 11వ లైన్, చిలకలూరుపేట రోడ్, మిర్చి యార్డ్ దగ్గర, గుంటూరు. మీరు సంప్రదించవలసిన మా ఒకే ఒక ఫోన్ నంబర్ 8712141923.